సమాజం ఎంతగా చెడిపోయిందంటే మాటలలో వర్ణించలేం, చేతుల్లో కూడా చూపించలేం. దైవభక్తి ఉన్నట్లు అనిపిస్తూ ఉంటుంది. టెక్నాలజీ పెరిగిపోతూ ఉంది, అందరికీ అతివిద్య ఎక్కువైపోయింది, జ్ఞానం ఎక్కువైపోయింది. కానీ లోపల ఉన్న పాపం మాత్రము తొలగించుకోవడానికి ఎవరికి వీలు కావట్లేదు, చేత కావడం లేదు. అది తప్పు అని తెలిసిన కూడా దాని నుంచి బయటపడాలని ఎవరికి చేత కావట్లేదు. హైదరాబాద్లో మీరు చూస్తూ వచ్చారు కదా, ఒక చిన్న పాప, కేవలం 5-6 సంవత్సరాలు ఉన్న ఆ పాపను స్కూల్లో డ్రైవర్గా ఉండి, వ్యాన్లకు కార్లకు డ్రైవర్గా పనిచేస్తున్న వ్యక్తి, ఆ చిన్న పాపను ఎంత నీచాతి నీచంగా చేశాడో మాటలు చెప్పడానికి చేత కావట్లేదు. ఎంత దారుణం, ఎంత దౌర్భాగ్యం, ఏంటి పరిస్థితి, ఎందుకు ఈ స్థితి, ఎలా జరుగుతుంది అంటే, కేవలము వారు అశ్లీలమైన వీడియోలను, చెడ్డ వీడియోలు చూస్తూ అలాగన ఆ వీడియోలో ఎలా చేశారో నేను కూడా అట్లా చేయాలని ఆలోచించి బుద్ధిహీనతతో మూర్ఖత్వంతో కసాయితనంతో చేసే పనులే ఇవన్నీ. రాత్రులు వెళ్తారు, సెల్లాన్ చేసుకుంటారు, చూడమే పని. భార్య ఉంటుంది, పిల్లలు ఉంటారు, కూతురు ఉంటారు, కొడుకు ఉంటారు, వాళ్ళను కూడా వదిలిపెట్టారు. అంత ఘోరాతి ఘోరంగా అలాంటి దౌర్భాగ్యులు అనే వ్యక్తులు సమాజంలో ఉన్నారు. నీ పక్కన ఉన్నారు, నీ చుట్టూ ఉన్నారు, కనిపే చూడడానికి బాగానే ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు, అక్క అక్క అంటూ ఉంటారు, తమ్ముడా తమ్ముడు తమ్ముడా అంటూ ఉంటారు, చెల్లి చెల్లి అంటూ ఉంటారు. చేసే పనులని దౌర్భాగ్య పనులే. ఈరోజు ఈ దినాల్లో కాలేజీలు మనం చూస్తే కాలేజీలలో అక్క అక్క అనుకుంటూ ఉంటారు, బ్రదర్ అనుకుంటారు, సిస్టర్ అనుకుంటూ ఉంటారు. వారే శారీరకమైన పాపములో మునిగి తేలుతూ ఉంటారు, వ్యభిచారపు మత్తులో మునిగి తేలుతూ ఉంటారు. ఆంటీ అంటూ ఉంటారు, కానిచ్చే పనులు చేస్తూ ఉంటారు. తల్లి అంటూ ఉంటారు, చేసే పనులు చేస్తూ ఉంటారు. తాత అంటుంటారు, అవ్వ అంటుంటారు, మనవడా అంటుంటారు, చేసే కార్యాలను చేస్తూ ఉంటారు. ఏంటి దౌర్భాగ్యమైన జీవితం? సమాజం బాగుందా? రోజులు బాగున్నాయా? ఎంత ఘోరాతి ఘోరంగా ఉన్నావు? ఓ యవనస్తుడా, అక్క 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 అనుకుంటూ లోతులోకి వెళ్ళిపోతున్నావు, పాప ఊబిలోకి వెళ్ళిపోతున్నావు, మోహముతో వెళ్ళిపోతున్నావు, శరీరాన్ని పాడు చేసుకుంటున్నావు, నరకములో కాలిపోతావు. జాగ్రత్త. తమ్ముడా తమ్ముడా అంటూ ఉన్నావు, ఎవరతనమ్మా అంటే, నా తమ్ముళ్ళే నాన్న. ఎవరా మాత్రం వచ్చాడు ఇంటికి అంటే, నా అన్నలే నాన్న, కనపడ్డాడు అక్కడ షాప్ దగ్గర. వాడిని అడిగితే ఎవర్రా అమ్మాయి అంటే, అక్కలేనన్నా, మొన్న చిన్న పెన్సిల్ కింద పడిపోతే ఇచ్చింది, అప్పుడు పరిచయం మీద. అక్కలేనన్నా, ఎవర్రా ఆమా అంటే, చెల్లి నాన్న, నా చెల్లి, తోడుగా తెచ్చుకున్నా అంటాడు. నువ్వు తల్లిదండ్రులను మోసం చేయగానే దేవుణ్ణి మోసం చేయగలవా? దౌర్భాగ్యమైన జీవితం అనేది, కఠినమైన జీవితం అనేది, చచ్చిపోతే నరకంలో కాలిపోతూ ఉంటావు. ఇదే సిచ్యువేషన్ అమ్నోను అనే వ్యక్తి జీవితంలో జరిగింది, తామారు అనే స్త్రీ జీవితంలో జరిగింది. అమ్నోను నా చెల్లి నాన్న, నా చెల్లి, నా చెల్లి, నా చెల్లి, నా చెల్లి అంటూ ఉన్నాడు, నా చెల్లి, నా చెల్లి అంటా ఉన్నాడు. చెల్లితో నేను బాగుండాలంటున్నాడు, కానీ లోపల 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 కపటం పెట్టుకున్నాడు వాడు. కపటం పెట్టుకొని చెల్లితో చేయరాని కార్యాన్ని చేయాలని అనుకుంటూ దాని కొరకు జ్వరం వచ్చిందని నాటకం వేశాడు. నాన్న జ్వరం వచ్చింది నాన్న, ఆమెను పంపించిన ఒక రెట్టి చేసి పెడుతుంది నాకు అంటూ వచ్చాడు. రే పని వాళ్ళు ఉన్నారు కదా అంటే, లేదు నాన్న, ఆ చెల్లి చేత్తో చేస్తేనే, తింటేనే నాకు బాగుంటుంది. వచ్చింది చెల్లి, చేయబట్టుకున్నాడు. అన్నా ఏంటి తప్పు చేస్తున్నావు? ఏంది అన్నా అంటే, ఏంది నువ్వు మాట్లాడేది అని బలవంతం చేసి ఆ అమ్మాయిని పాడు చేస్తూ వచ్చాడు. అప్పుడు సంతోషం చల్లారింది వాడికన్నా, ఉడుకు నెత్తురు చల్లారింది, కామదాహం తీరింది వాడికి, దరిద్రుడైన వాడికి. అయితే చేసిన పాపం పోదుగా, చెల్లిని చెడిపాడని ఆయన సొంత అన్న తెలుసుకొని వాడిని ఎలాగైనా చంపాలని చెప్పేసి బయలుదేరాడు. అప్షాలోమో బయలుదేరాడు, చంపాలనుకుంటూ వచ్చాడు, చివరికి చంపేస్తూ వచ్చాడు. పాపము దాగదు, నీ పాపము నిన్ను పట్టుకుంటుంది, జ్ఞాపకం చేసుకో, నీ పాపం నిన్ను పట్టుకుంటుంది. ఈరోజు హైదరాబాద్లో ఆ చిన్న పాప విషయంలో
వాడు అనుకున్నాడు ఆ ఏదని చేయొచ్చులే, పది పదహైదు మందిని అలా చేస్తూ వచ్చాడంట. ఏం పోయే కాలం రా నీకు, అసలు చిన్న పిల్లతో బాబా భయంకరం. అసలు ఏం ఏంటి పరిస్థితి, ఎట్లా ఏ విధంగా నువ్వు అలాగా చేస్తున్నావు? పరిస్థితి ఇట్లనే ఉన్నాయండి. ప్రజలందరూ ఎలా ఉన్నారంటే సైకోలుగా మారుతూ ఉన్నారు, సైకోలుగా మారుతున్నారు ప్రతి ఒక్కరూ. ఈ అమ్నోన్ లాంటి సైకోలు దేశంలో ఉన్నారు, నీ ఇంటిలో ఉన్నారు, నీ గ్రామంలో ఉన్నారు, నీ యొక్క సమాజంలో ఉన్నారు. నీ తండ్రి తండ్రి ఎన్నోసార్లు కూతురును పాడు చేసినట్లుగా కూతురు ఏడ్చి ఏడ్చి చెప్పలేక ఏం చేయలేక దిగమంగుకొని బ్రతుకుని సాగిస్తూ ఉంది. జాయిస్ మేరీ చరిత్ర విన్నారు కదా మీరు, ఎంత ఘోరాతి ఘోరం. ఆమె కాదు, ఇంకా చాలామంది సెక్సువల్గా అబ్యూజ్ అవుతూ ఉన్నారు. చాలామంది శరీరాన్ని పాడు చేసుకుంటున్నారు. బైబిల్లో రాయబడింది వ్యభిచారులు నరకములో కాలిపోతారని బైబిల్ చెప్పింది. వ్యభిచారులు నరకంలో కాలిపోతారు. నీ యొక్క ఆలోచన అంతా ఆయనకు తెలుసు, నీ పాపం అంతా ఆయనకు తెలుసు. మోహపు చూపే పాపమురా అంటుంటే వ్యభిచారంలో మునిగిపోతూ ఉంటే ఇంకా భయంకరమైన పాపం. నరకం నుంచి బయటికి రాగలవా? రాలేవు. ఈరోజు ఆ స్కూల్కి సీజ్ చేశారు, ఆ ప్రిన్సిపల్కి దెబ్బలు పడ్డాయి, ఆ స్కూల్లో ఉన్న ప్రతి ఒక్క టీచర్కి చెడ్డ పేరు వచ్చింది. ఎంత చిన్న పాపమే నీ జీవితాన్ని, నీ సంసారాన్ని, నీ కుటుంబాన్ని పాడు చేస్తుంది, ఆత్మహత్యకు తీసుకెళ్తూ ఉంటుంది. పాపమేదే, ఎలా వచ్చినా ఇవన్నీ సినిమాలు చూసి, చెడ్డ వీడియోలు చూసి, సీరియల్లు చూసి ఇవన్నీ జరుగుతూ వచ్చాయి. నీ హృదయంలో పాపం అంటుకట్టిపోయింది, లోపల లోపల అంటుకట్టిపోయింది. సైకో లాంటి జీవితాలుగా మారుతూ ఉన్నారు. ప్రేమైన దేవుని ప్రజలను గమనించండి, ఆలోచించండి. ఓ యవనస్తుడా, నీవు కూడా ఇదే సిచ్యువేషన్లో ఉన్నావేమో కాలేజీలో స్కూళ్ళల్లో. అక్క అక్క అన్న అన్న తమ్ము తమ్ముడు తమ్ముడా, చెల్లి చెల్లి, చేసే పనులని దరిద్ర పనులే. అక్క అక్క అంటున్నావు తప్పు చేస్తున్నావు, తమ్ముడా తమ్ముడా అన్న అన్న అంటూ ఉన్నావు. లోపలికి దిగిపోయి పాప ఊబిలో కూరకపోతూ ఉన్నావు. ఇప్పుడు చేసేటప్పుడు బాగుంటుంది, సుఖంగా ఉంటుంది, నీకు సుఖంగా ఉంటుంది, బాగుంటుంది చేసేటప్పుడు, కానీ భయంకరం. నేను బెంగళూరులో కాలేజీలో చదివే దినాల్లో చాలామంది అమ్మాయిలు అబ్బాయిలు మోహించుకునేవారు, అనగా ప్రేమించుకునేవారు. వాళ్ళ భాషలో ప్రేమించుకోవడం, మన భాషలో మోహం. మోహమే అంటాను నేను ప్రేమను. మోహించుకుంటారు. మోహించుకున్న తర్వాత ఆ 5 సంవత్సరాల చిట్టపట్ట వేసుకుని తిరుగుతూ ఉంటారు హ్యాపీగా. పార్కులకు వెళ్ళడము, లాడ్జీలకు వెళ్ళడము, స్కూళ్ళల్లో అలా ఇలా మాట్లాడుకుంటూ ముద్దులు పెట్టుకోవడము, అన్ని కార్యక్రమాలు, కడుపులు కూడా అనగా ప్రెగ్నెంట్ కూడా రావడం జరుగుతున్న పరిస్థితులు అవన్నీ జరిగాయి. వాళ్ళు ఏదో పిల్స్ వేసుకొని అబార్షన్ చేయించుకుంటూ ఉంటూ ఉన్నారు. అంతవరకు వారు జీవితము బాగుంటుంది. నిన్నే పెళ్లి చేసుకుంటా, నువ్వు తప్ప నాకెవరు లేరు అని ఆ అమ్మాయి అంటుంది. ఇతను అంటాడు నువ్వు తప్ప నాకెవరు లేరు అని ఇతనంటూ ఉంటాడు. ఆ విధంగా సరే చివరికి పెళ్లి చేసుకున్నారా, జాబ్ అయిపోయిన తర్వాత పెళ్లి చేసుకున్నారా, పెళ్ళి అయిపోయిందా జాబ్ అయిన తర్వాత అంటే అన్ని వేల మంది ఉంటే అన్ని వందల మంది అక్కడ ఈ విధంగా అబ్బాయి అమ్మాయిని మోహించుకొని చేసుకుంటూ శరీరాన్ని పాడు చేసుకుంటూ ఉంటే వారిలో ఏ ఒకరో ఇద్దరు మాత్రమే నేను తప్పు చేశానని చెప్పి మళ్ళీ వివాహం చేసుకునే పరిస్థితులు ఉన్నాయి. కానీ తర్వాత ఎవరు వివాహం చేసుకోలేదు. ఆ అమ్మాయి వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటుంది, ఈ అబ్బాయి అబ్బాయి వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటాడు. చివరికి ఏం జరుగుతుందంటే నేను వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంటున్నాను, నా భర్తను నేను మోసం చేస్తున్నాను, నాకు ఆలోచన ఉండదు. నేను వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను, నా భార్యను మోసం చేస్తున్నాను అనే ఆలోచన ఉండదు. సమాజం అంతా ఇట్లనే ఉంది. ఇప్పుడు అనేక దేశాల్లో ఇదే పరిస్థితి. ఇంకా అనేక ప్రాంతాల్లో 2-3 సంవత్సరాల అగ్రిమెంట్, పెళ్లి చేసుకున్నా ఇదిగో ఇంతకాలం ఉంటా నీతో, డబ్బులు ఇస్తా. ఇదే సిచ్యువేషన్, డబ్బు అధికమైపోయింది. నువ్వు మోసగాడివి, నువ్వో మోసగాడివి. దేవుడి దగ్గర పాపాలు ఒప్పుకో, క్షమాపణ అడుగు దేవుడి దగ్గర, క్షమించమడుగు యేసయ్య దగ్గర. దేవుని క్షమిస్తాడు, పాపాలని విడుదల కలగజేస్తూ ఉంటాడు. ఇలాంటి ఘోరమైన విపత్తులు సాగి వెళ్తే నీ జీవితం ఎలా అయిపోతుంది ఆలోచిస్తున్నావు? ఒకసారైనా క్షమాపణ అడుగు, ప్రభు దగ్గర కోరుకో, ఆయన క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. అమ్లం లాంటి జీవితం వద్దో. ఏసేపు పరిశుద్ధంగా బ్రతికాడు. ఒక అమ్మాయి వచ్చి నీతో పాపం చేయాలంటుంటే
అమ్మా దేవుడు చూస్తాడు, దేవుడికి విరుద్ధమైన కార్యము ఇలాంటి వాడిని కాదని చెప్పి దేవుడికి భయపడేవాడిని చెప్పేసి యేసేపు ధైర్యంగా నిలబడి వెళ్ళిపోయినాడు. ఎంత పరిశుద్ధత, ఎంత పరిశుద్ధత! బోయాజు ఒక స్త్రీ వచ్చి పండుకుంటే అక్కడ ఆమెతో ఏమాత్రం పాపం చేయకుండా మౌనంగా తల్లి నువ్వు ఇంటికి వెళ్ళమ్మా అని చెప్పి ఎంత పవిత్రతను కాపాడుకున్నాడు బోయాజు. యేసేపు పరిశుద్ధత కాపాడుకోబడి ప్రధానిగా మారాడు. బోయాజు పరిశుద్ధతను కాపాడుకోబట్టి యేసుక్రీస్తు రావడానికి మూల కారణమైతే వచ్చాడు. వా వా వా, ఎంత వండర్ఫుల్! అంత పరిశుద్ధతను కాపాడుకుందాం, దేవుని కొరకు నమ్మకం జీవిద్దాం. ఈ వాక్యం నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రతి ఒక్కరి వాక్యాన్ని వినాలి, చూడాలి, ప్రతి ఒక్కరు షేర్ చేయండి. నీ కొడుకు చెడిపోయినాడు, నీ కూతురు చెడిపోయింది, వారికి వాక్యం అందించు. బ్రతకంత చెడిపోయింది, మోహం వెళ్ళిపోతూ ఉన్నారు. వేరే వాళ్ళు ఎవరిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోతాను, బాగుంది నా కుటుంబం, నా జీవితం బాగుంటుంది, కానీ ఒకరోజు తీసుకెళ్తాడు, 2-3 సంవత్సరాలు బాగుంటుంది, తర్వాత నువ్వు ఎగుటి కొట్టేస్తావు, నువ్వు బోర్ కొట్టేస్తావు, నేను వదిలిపెట్టేస్తాడు, పిల్లలు పడతారు, వదిలిపెట్టేస్తాడు. తర్వాత నీ జీవితం ఏం కావాలి? తల్లిదండ్రులు చెప్పిన మాట విను, బాగుంటుంది జీవితం, బాగుంటుంది, దేవునికి పరిశుద్ధంగా బ్రతుకు, దేవునికి సహాయం చేస్తూ ఉంటాడు. లేకపోతే వెళ్ళిపోతాను నేను, అంత చేసేసుకుంటాను, నాకు అవసరం లేదు అని చెప్పి ఉన్నావా? స్థితి మారుతుంది, జీవితం పాడైపోతుంది. ఆలోచించుకో ప్రేమైన దేవుని బిడ్డ, ఇది ఈ మాటలు నీ కొరకే దేవుడు మాట్లాడుతున్నాడు. ఇలాంటి మాటలు ఎక్కడ కూడా ఎవరు కూడా తెలియచేయరు. నీ సమాజము, నీ యొక్క కుటుంబము, నీ యొక్క చదువు చెప్పిన టీచర్స్ అందరూ నీ కొరకు క్షేమం కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. నువ్వు ఇప్పటికైనా రా, యేసుప్రభు నమ్ముకు, ఆ యేసైన క్షమిస్తాడు. మనుషులందరూ త్రోసివేసిన నిన్ను దేవుడు క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రయాసపడి భారం వచ్చింది జిల్లారా, నా దగ్గర రండి, కమ్ టు మీ, ఐ విల్ గివ్ యూ రాష్ట్, కమ్ టు మీ అంటూ ఉన్నాడు దేవుడు. వస్తావా? దేవుడిని క్రిస్టివాడి సిద్ధం ఉన్నాడు. యవ్వన జీవితం మార్చబడి గొప్ప ఉద్యోగంతో పరిశుద్ధతను కాపాడుకుందిగాక.